ఈనాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలపైన, కొన్ని పార్టీలపైన కర్ర పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పాక్షికంగా వ్యవహరించవలసినది, సైడ్స్ తీసుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. పక్షపాత ధోరణి అడుగడుగున వ్యక్తమవుతూ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలిలో. ఎవరు ఈ ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేస్తున్నారు? ఎవరు ఈ ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేస్తూ ఉన్నారు? ఎందుకు వరలరామయ్య గారు ఇంత పెద్ద మాట వాడుతున్నారంటే, దేర్ ఆర్ రీజన్స్, ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. 30 కేసుల్లో ఏటు ముద్ద అయిన విజయసాయిరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ను కలిశారు 22వ తారీఖున ఈ నెల. కంప్లైంట్ చేశాడు, బయటకు వచ్చాడు, పాత్రికేయులతో మాట్లాడాడు. మరలా నేను 25వ తారీఖు సోమవారం ఎలక్షన్ కమిషన్ని కలుస్తూ ఉన్నా, కంప్లైంట్ ఇస్తా, 26వ తారీఖు యాక్షన్ ఉంటుంది. దిస్ హ్యాస్ టు బి అండర్లైన్డ్. 25న నేను కలుస్తాను, మరలా 26 యాక్షన్ ఉంటుంది. ఆ సీడీ కూడా నిన్న ప్రజెంట్ చేయటం జరిగింది. నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ నౌ ఇట్ హాస్ టు ఆన్సర్ దిస్. ఒక ముద్దాయి కంప్లైనెంట్ అవ్వచ్చు అతను, బట్ వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? 30 కేసుల్లో ఎక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతున్న వ్యక్తి, రేపో మాపో మరలా శిక్ష పడితే జైలుకి వెళ్ళవలసిన వ్యక్తి, ఈ రోజున రేపు నేను కలుస్తాను, 20 సోమవారం, మంగళవారం చర్యలు ఉంటాయి అని ఎలా చెప్పగలిగాడని నేను అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ మీ.